వెల్కమ్ టు పంకిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రిస్కూల్ నెస్లెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నల్గొండ. 8121933944 అండ్ 9059090105. ప్రస్తుతం మనం ఈరోజు ఐకాన్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఈరోజు డాక్టర్ శశీంద్ర గారు ఉన్నారు. వారు గ్యాస్ట్రిక్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది గ్యాస్ సమస్యతోటి బాగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనకు చూస్తున్నాము. ఆ గ్యాస్ సమస్య అనేది ఎందుకు రావడం జరుగుతుంది, వారికి వచ్చాక వాళ్ళకి ఏ విధంగా వారికి పరిష్కార మార్గం అనేది పొందడం జరుగుతుంది అనే అంశాలపై ఈరోజు మనతో పాటు డాక్టర్ శశీంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నా పేరు డాక్టర్ శశీంద్ర. నేను ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని. నేను ఏఏజీ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటాలజీ విభాగంలో సూపర్ఫిషాలిటీ ఎక్స్పీరియన్స్ పొంది ఇక్కడికి ఇక్కడ గ్యాస్ట్రో సేవలు అందించడానికి ఫుల్ టైం 24 అవర్స్ అవైలబుల్ ఉంటున్నాను. నల్గొండ జిల్లాలో ఏకైక సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ నేను. ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సూటిగా చెప్పాలంటే గ్యాస్ సమస్య అనేది మామూలు వాడుక భాషలో గ్యాస్ సమస్య అంటారు. కానీ దానికి దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. గ్యాస్ట్రో ఇసెఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని రిఫ్లక్స్ డిసీజ్ అని మామూలు అంటారు. ఇంకొకటి పెప్టిక్ అల్సర్ డిసీజ్ అని ఉంటుంది, దాన్ని మామూలు యాసిడిటీ అంటాము. గ్యాస్ట్రో ఇసోఫాగల్ రిఫ్లక్స్ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ జూమ్ చేయండి, ఇది ఇసోఫాగస్ అంటాము, దీన్ని అన్నవాహిక అంటాము. ఓకే, ఇది జీర్ణాశయం, ఈ పార్ట్ జీర్ణాశయం. అంటే జీర్ణాశయం పని ఏంటి, మనం తిన్న ఫుడ్ని స్టోర్ చేసుకొని దాన్ని అరిగించుకొని వెనకాలకు మళ్ళీ చిన్న వేగులో పంపించాలా. ఈ అరిగించే ప్రాసెస్ ఒక 4 అవర్స్ పడుతుంది. ఓకేనా, తినగానే మనం ఆ 4 అవర్స్ ఇందులో నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉండే క్రమంలో ఇక్కడ మనకి ఒక వాల్వ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనకి టైర్లో వాల్వ్ ఎట్లా ఉంటుందో గాలి బయటికి రాకుండా, అలాగే మనకి పేగులకు ఒక వాల్వ్ ఉంటుంది అనమాట. ఆ వాల్వ్ కనుక లూజ్ అయితే మనం తిన్న ఆహారము దాంతోపాటు యాసిడ్ జ్యూసెస్ అన్ని మళ్ళీ అన్నవాహికలోకి ఎగబాకుతాయి, దాన్నే రిఫ్లక్స్ అంటారు. ఈ రిఫ్లక్స్ కారణం వల్ల ఈ యాసిడ్ పైకి వెళ్ళడం వల్ల ఆ అన్నవాహికలో పుండ్లు రావడము, అన్నవాహికలు పచ్చి చేయడము, పూత రావడం వల్ల మామూలుగా ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే వాడుక భాషలో గ్యాస్ ప్రాబ్లం అంటారు. అంటే సార్, ఇప్పుడు కొంతమందిలో ఛాతీ నొప్పి రావడం జరుగుతుంది వారికి, అంటే ఛాతీ నొప్పికి గ్యాస్ సమస్యకు సంబంధం ఉంటుందా, తేడా ఏమిటి? గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఛాతీ నొప్పి రావాలని లేదు, అల్సర్ ఉన్న వాళ్ళకి ఛాతీ నొప్పి రాదు. అల్సర్ అని యూజువల్గా ఎక్కడ ఫామ్ అవుతుంది, జీర్ణాశయంలో కానీ చిన్న పేగు డ్యూడెనంలో కానీ ఫామ్ అవుతుంది. వాళ్ళకి కడుపు నొప్పి ఉంటుంది. ఈసోఫాగస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఛాతీ నొప్పి వస్తుంది. కొందరికి మింగడంలో ప్రాబ్లం ఉంటుంది. మింగడంలో ప్రాబ్లం అంటే ఏదైనా లోపల అన్నవాహికలో గడ్డ వచ్చి క్యాన్సర్ గడ్డ ఉన్నప్పుడు ఛాతీ నొప్పి రావడం, మింగడం, ఇరుకు పడిపోవడం, అట్లాంటి వాళ్ళకి ఛాతీ నొప్పి వస్తుంది. అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఛాతీ నొప్పి వస్తుంది. ఆ నొప్పికి ఈ నొప్పికి గుర్తించడం కొంచెం కష్టమే. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే సింటమ్స్ కూడా ఉంటాయి. ఎక్కువ దూరం నడిచే దమ్ము రావడము, చెమటలు రావడము, ఫుడ్తో రిలేషన్ ఉండదు. హార్ట్ ప్రాబ్లం వచ్చిన ఛాతీ నొప్పికి ఫుడ్కి రిలేషన్ ఉండదు. ఎక్కువ దూరం నడిస్తే నొప్పి వస్తుందంటే హార్ట్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. అదే గ్యాస్ ప్రాబ్లం అంటే అనుకోండి, ఫుడ్ తీసుకున్నప్పుడు నొప్పి వస్తే దానికి గ్యాస్ ప్రాబ్లం అనుకోవడానికి వస్తుంది. అండ్ అన్నవాహికలో ఏదైనా పుండ్లైనా సరే ఛాతీలో నొప్పి వస్తుంది. అన్నవాహికలో ఏదైనా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చినా కానీ ఛాతీ నొప్పి వస్తుంది. అంటే మనం ఇప్పుడు గుర్తించడం ఎలా సార్, ఛాతీ ఇప్పుడు మనకు ఆ హార్ట్ సమస్యనా లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య అనేది మీరు గుర్తించలేరు. హార్ట్ సమస్య అని మీ డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడమే సేఫ్ అయిన మార్గం. ఎందుకంటే ఒకవేళ హార్ట్ సమస్య అది లేట్ అయింది అనుకుంది, ఆ 1 అవర్ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతే మన హార్ట్కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేము. అంటే గ్యాస్ సమస్యకి మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సమస్యకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంది? ఫస్ట్ మనం కార్డియాలజీని కన్సల్ట్ అయ్యి ఇది గుండెపోటు కాదని నిర్ధారణ అయిన తర్వాతనే మనం గ్యాస్ సమస్య అనుకోవడానికి వస్తుంది. ఓకే, అంటే గ్యాస్ నొప్పికి హార్ట్ నొప్పికి మనం క్లినికల్గా 100% డిఫరెన్షియేట్ చేయలేము. ఓకే, నా అనుభవంలో కూడా నేను చాలాసార్లు గ్యాస్ అనుకుంటా, అది అనుకోకుండా గుండెపోటు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్యాస్ సమస్య అనేది గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కూడా ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం అనుకొని చెక్ చేస్తూ ఉంటారు. అది అనుకోకుండా గుండెపోటుగా గుండెపోటుగా అది గుర్తించే ఉన్నాయి. ఈసీజీ తీసిన తర్వాతనే మాకు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అంటే మనం గుర్తించడం ఎలా గ్యాస్ సమస్యను గుర్తించడం? గ్యాస్ సమస్య గుర్తించడానికి ఒకటి చెప్పాను కదా, ఫుడ్కి రిలేషన్ ఉండడం ఒకటి, ఈసీజీలో గుండెకి సంబంధించిన ఏమీ లేకపోవడం అది ఫస్ట్ మన క్రైటీరియా. గ్యాస్ అనుకోవడానికి ఈసీజీ నార్మల్ ఉండాలి, అండ్ అదే టైం ఫుడ్కి దానికి రిలేషన్ ఉండాలి, అప్పుడు మనం గ్యాస్ సమస్య అనుకోవాలి. అంటే ఇప్పుడు మనకు కొంతమందిలో చూసిన గ్యాస్ ప్రాబ్లం రావడానికి బేవులు రావడం అలాంటి కొన్ని ఉంటుంది కదా, గ్యాస్ సమస్యనే బేవులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొందరు తినేటప్పుడు నోరు తెరిచి గాలి మింగుతూ తింటారు, దాన్ని ఏరోఫేజియా అంటారు.
దానివల్ల బిహేవియర్ వస్తుంది. కొందరికి హ్యాబిచువల్ అంటే అలవాటు ఉంటుంది, లోపల ఏం ప్రాబ్లం లేకపోయినా వాళ్ళు ఏదో ఉందనుకొని ఊరికూరికనే డేపులు తీస్తూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. ఒక సిగరెట్ తాగడం ఎట్లాంటి అలవాటు, డ్రింకింగ్ చేయడం ఎట్లా అలవాటు, ఈ డేపులు తీయడం కూడా ఒక కొందరికి వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఏదో ఉందనుకొని వాళ్ళు డేపులు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి అది నిద్రలో ఉండదు, మళ్ళీ వాళ్ళు ఏదైనా పనిలో ధ్యాసలో ఉన్నప్పుడు అది బయటికి రావు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచించినప్పుడే వాళ్ళు అట్లా డేపులు తీస్తూ అలవాటు చేసుకుంటాం. గ్యాస్ట్రిక్ సమస్యకు డేపుల వల్ల మనకి ఏమి ప్రమాదం ఉండదు, డేపులు అనేది ఏమి రోగం కాదు. గ్యాస్ట్రిక్ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఫస్ట్ మనము ఎండోస్కోపీ చేసుకొని చూస్తాము, అది ఎండోస్కోపీలో అల్సర్ ఉందా లేదా చూడాలి ఫస్ట్. అల్సర్ ఉన్న దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. అల్సర్ అనేది యూజువల్గా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వారికి అల్సర్ ఫామ్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ 15 రోజులు యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది, ట్రిపుల్ డ్రగ్ రెజిమెన్ అంటారు. దాంట్లో ఆ 15 డేస్ కోర్స్ వాడిన వాళ్ళకి అల్సర్ నయం అవుతుంది. ఈ రిఫ్లక్స్ డిసీజ్ అని చెప్పాం కదా, ఆ రిఫ్లక్స్ డిసీజ్కి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే మన పొట్టలో యాసిడ్ లెవెల్స్ తగ్గించే మెడిసిన్ అనమాట. ఆ మెడిసిన్ని ఒక 8 వారాలు కంటిన్యూగా వాడిన తర్వాత దాని సిమ్టమ్స్ మళ్ళీ మనం అసెస్ చేస్తాం. ఒకవేళ ఆ మెడిసిన్స్తో సిమ్టమ్స్ కంప్లీట్గా నయమవుతే ఆ మెడిసిన్ ఆపేసి చూస్తాం. ఈవెన్ ఆ మెడిసిన్స్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదంటే మనం డబుల్ డోస్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇప్పుడు మనకు కొంతమందిలో ఇప్పుడు ఉన్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో అందరికి కూడా బిజీ లైఫ్ షెడ్యూల్ ఉంది. ఈ టైం బిజీ లైఫ్ టైం షెడ్యూల్లో వాళ్ళకు జాబ్ చేసుకునే విషయాలు కావచ్చు, వర్క్కి వెళ్ళే వాళ్ళ విషయంలో కావచ్చు, ఈ టైంకి ఫుడ్ అనేది తీసుకోకపోవడంతో వాళ్ళకు గ్యాస్ సమస్య అనేది రావడం జరుగుతుంది. కొంతమంది ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్ కావచ్చు? మీరు చెప్పింది కరెక్టే. ఇది గ్యాస్ట్రో ఇసోఫాగల్ రిఫ్లక్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ఊబకాయం అంటే ఒబేసిటీ, ఎక్కువ బరువు ఉండడం వల్ల పొట్టలో ఫ్యాట్ ఎక్కువ జమ అవుతుంది. ఓకేనా? పేగులో చుట్టూ కానీ దాన్ని ఒమెంటమ్ అంటాం, విసరల్ ఒబేసిటీ అంటాం. ఆ పొట్టలో యొక్క ప్రెషర్ పెరిగినప్పుడు మన డయాఫ్రామ్లో రంధ్రం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అన్నవాహిక మన పొట్టలోకి చేరుతుందో ఇక్కడ డయాఫ్రామ్ అంటాం, అంటే మన ఛాతికి పొట్టకి సంబంధించిన గోడ లాంటి కండ ఆ రంధ్రం కనుక లూజ్ అయితే అప్పుడు మనకి రిఫ్లక్స్ వస్తుంది. ఆ రంధ్రమే మన వాల్వ్ లాగా పనిచేస్తుంది. ఆ ఊబకాయం ఉన్న వాళ్ళకి రంధ్రం మీద ప్రెషర్ పడి స్లోగా అది లూజ్ అయిపోతుంది, దానివల్ల రిఫ్లక్స్ వస్తుంది. అదొకటి ఊబకాయం. ఒకటి ఈ ఊబకాయంకి మనకి యూజువల్గా మన లైఫ్ స్టైల్ మారిపోయింది, వెస్టర్నైజ్ వర్క్ చేయడం వల్ల కానీ సెడెంటరీ యాక్టివిటీస్ తిని కూర్చోవడం ఎక్కువ మన హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల ఈ ఒబేసిటీ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. దానివల్ల కూడా ఈ ఒబేసిటీ పెరిగినప్పుడు ఇలా బీపీ ఎలాగో షుగర్ ఎలాగో వస్తాయో దాంతోపాటు ఈ గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లక్స్ కూడా ఊబకాయంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం దాంతోపాటు మనకి ఇంకా వేరే కారణాలు ఏముంటాయంటే, నిద్ర సరిగా లేకపోవడం, అతిగా స్ట్రెస్ తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం, ఇట్లాంటి కారణాల వల్ల కూడా గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అని వస్తుంది. అంటే ఇలాంటి సమయంలో జనాలు ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడడం జరిగింది ఈ మధ్య కాలంలో చూస్తే. అవుట్ సైడ్ ఫుడ్తోనే కావచ్చు, ఆల్కహాల్తో సమస్యతో కావచ్చు, టైంకి తినకపోవడంతో సమస్య, ఎలాంటి సమస్య ఎదుర్కోవడం జరుగుతుంది వాళ్ళు? అవుట్ సైడ్ ఫుడ్ వల్ల యూజువల్గా మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్ అంటారు, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. అది ఏంటి అంటే మన జీర్ణాశయంకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట మన ఫుడ్ ద్వారా. ఆ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ అంటే స్టమక్లో పూత వస్తుంది. పూత అంటే రేరుపుగా మారి మొత్తం అక్కడ పచ్చి చేస్తుంది. దానివల్ల వాంతులు, రిపీటెడ్గా వాంతులు రావడము, కడుపు నొప్పి రావడము జరుగుతుంది అనమాట. ఆ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ రావడం చాలా కామన్. అదేవిధంగా బయట ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది చిన్న పేగు పెద్ద పేగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల లూజ్ మోషన్స్, విరేచనాలు రావడము, కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం జరుగుతుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఎవరికైనా హెల్దీ మంచిది. ఓకే, నీవెన్ తినాలనుకుంటే సేఫ్ ప్లేస్లో తినడం బెస్ట్. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి వారికి గ్యాస్ సమస్య అనేది రావడం జరుగుతుంది చెప్పాను కదా, ఊబకాయం ఉన్న వాళ్ళకి, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, అండ్ రాత్రి నిద్ర సరిగా ఉండని వాళ్ళకి, రెగ్యులర్గా ఫుడ్ తీసుకునే వాళ్ళకి. అంటే వీరికి ఎలాంటి పరిష్కార మార్గం ఉంటుంది? తర్వాత అదే విధంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఇవి ఉన్నాయి కదా, వాటితో వాళ్ళకి ఎలాంటి నష్టం జరగవచ్చు? రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ప్రాబ్లం రావచ్చు, ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, ప్యాంక్రియాస్లో వాపు రావచ్చు. సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే, బట్ డైలీ అది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవడం మంచిది కాదు. ఎప్పటికైనా ఆల్కహాల్ అనేది డేంజరస్ టు ద హెల్త్. అదేవిధంగా స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా మనకి గుండె మీద ఎఫెక్ట్, ఈ మధ్య ఎంగ కేసులో హార్ట్అటాక్ చూస్తున్నాం. ఎందుకు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం యోగా లాంటివి చేస్తూ ఉండడము,
మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండడం, దానివల్ల మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అండ్ నిద్ర కరెక్ట్గా చూసుకోవాలి, 8 అవర్స్ ప్రాపర్ డీప్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి అండ్ టైంకి రెగ్యులర్గా తింటూ ఉండాలి. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే థమ్స్అప్, గోల్ఫ్ లాంటివి తీసుకుంటే ఇంకెక్కువ అవుతాయి అండ్ కాఫీ చాయ్ లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. అంటే గ్యాస్ సమస్యతోనే బాధపడుతున్న వారు, ప్రస్తుతం గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారికి పరిష్కార మార్గం ఏమైనా ఉంటుంది, లేదా ఒకసారి గ్యాస్ సమస్య వస్తే వాళ్ళు రెగ్యులర్గా టాబ్లెట్స్ యూజ్ చేయాలనో లేకపోతే ఆ విధంగా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందా లేకపోతే ఎలా? అది పేషెంట్ బట్టి మారుతుందండి. ఒకరికి ఇట్లా క్లియర్ కట్గా ఇదే ట్రీట్మెంట్ అని చెప్పడానికి లేదు, వాళ్ళ రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. కొందరికి ఉపకాయం ఉన్న వాళ్ళకి ఉపకాయం తగ్గించుకుంటే తగ్గుతుంది, అంటే వాళ్ళు వెయిట్ తగ్గి ఫిజికల్ యాక్టివ్ చేసుకున్న వాళ్ళకి తగ్గుతుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తీసుకుంటే తగ్గుతుంది. సో దానికి కారణం ఏంటో తెలుసుకొని మనం ఆ కారణాన్ని మనం తీసేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళ కొందరికి ఏ కారణం లేకుండా కూడా రిఫ్లెక్స్ ఉంటుంది. సో వాళ్ళ జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అది ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. సో ఈ 90% ఆఫ్ ద పేషెంట్స్కి మెడిసిన్స్తోనే క్యూర్ అవుతుంది. 2 నెలలు పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు, 5 ఇయర్స్ పట్టవచ్చు, బట్ ఎంత 5 ఇయర్స్ అయినా సరే క్యూర్ అవ్వచ్చు మెడిసిన్స్తో 90%. ఒక 10% పేషెంట్స్ మాత్రం ఏ మెడిసిన్ ఇచ్చినా క్యూర్ అవ్వదు, అట్లాంటి వాళ్ళకి సర్జరీయే ఆప్షన్. ఓకే, అంటే సార్ ఈ విషయంలో చూసుకున్నట్లయితే అంటే కొంతమందిలో ఏంటంటే ఆలోచన మెడిసిన్స్ ప్రతి దానికి మెడిసిన్సే ఒక సొల్యూషన్ కాదు, ఆ మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఉంటూ ఉంటాయి అనే వాళ్ళ అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి మీరు ఎలా ఏం చెప్పాలనుకుంటారు? ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే మనకు యాసిడ్ తగ్గించుకునే గోళీలు అనేది సేఫెస్ట్ మెడిసిన్, ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ లేవని కాదు, వాటితో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాకపోతే వాటితో వచ్చే బెనిఫిట్తో పోలిస్తే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ. సో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళకి ఆ టాబ్లెట్ మార్చుకొని వేరే ఫార్ములా తీసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలో సర్జరీ అనేది ఉంటుంది కదా సార్, ఎంతవరకు నయం తీసుకోవచ్చు సర్జరీతో? అదే, సర్జరీతో వచ్చే కాంప్లికేషన్స్ సర్జరీతో ఉంటాయి. సర్జరీ అంటే మనం ఏం చేస్తాము, ఎక్కడైతే మనకు ఆ వాల్వ్ డ్యామేజ్ అయిందని చెప్తామో ఆ వాల్వ్ని మనం ఆర్టిఫిషియల్ వాల్వ్ క్రియేట్ చేస్తాం కుట్ల ద్వారా, లాప్రోస్కోపిక్ ద్వారా, కాకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. ఈ సర్జరీతో మళ్ళీ రిఫ్లెక్స్ రాకుండా మనం 100% ట్రీట్ చేయొచ్చు, బట్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండొచ్చు అంటే మింగడానికి సరిగా రాకపోవడము, డేపులు సరిగా తీయలేకపోవడం, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామో వాళ్ళకి ఒక కంటిన్యూస్ 2 మంత్స్ 3 మంత్స్ మెడిసిన్ వాడినా రిఫ్లెక్స్ సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా వస్తున్నాయి, దానివల్ల వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, రిఫ్లెక్స్ ఎక్కువ రావడం వల్ల మధ్యలో లేవాల్సి రావడము, స్వరం పడడం అట్లాంటివి అయినప్పుడు ఇంకా సర్జరీ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాళ్ళకి 24 అవర్ పిహెచ్ స్టడీ అని, ఇస్ట్రాగల్ మానోమీటర్ స్టడీ అని ఫస్ట్ చెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా వీళ్ళకి సర్జరీ అవసరం డిసైడ్ చేసుకొని అప్పుడు సర్జరీ తీసుకుంటాం. అంటే కొందరిలో ఇప్పుడు మనం ఫుడ్ తీసుకునే సమయంలో వాటర్ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకున్న ఒక సర్టెన్ టైం తర్వాతనే వాటర్ తీసుకోవాలి, లేదనుకో గ్యాస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది? ఫుడ్తో వాటర్ తీసుకోవడానికి గ్యాస్కి సంబంధం లేదు. ఓకే, అంటే డైజెషన్ ప్రాబ్లం అలా అవుతుంది అన్నట్టుగా? అలా ఏమి ఉండవు. మనకి నార్మల్ హెల్దీ హ్యూమన్కి వితౌట్ ఇంతకుముందు గ్యాస్ట్రిక్ సర్జరీస్ ఏం కాలేదు అనుకుంటే ఫుడ్తో వాటర్ తీసుకోవడం వల్ల కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైతే గ్యాస్ లోపల ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ తీసుకునే టైంలో మీరు వాటర్ తీసుకున్న సెల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది, ఆ టైంలో చెప్తూ ఉంటారు కదా? ఓకే, అంటే మీరు మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్లో ముఖ్యంగా ప్రాధాన్యంగా ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటారు? నా దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా కామన్ సమస్య ఏంటంటే ఇది గ్యాస్ట్రోఇసోఫల్ రిఫ్లక్స్ డిసీజ్ అని, ఎక్కువగా డేపులు రావడము, పొట్ట ఉబ్బరం ఉండడము ఈ సమస్యతో వస్తారు. చాలా కామన్గా మలబద్ధకంతో కూడా వస్తారు. అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారికి మలబద్ధకం అనేది ఉంటుంది అంటారా? ఆ గ్యాస్ట్రిక్ సమస్య వేరు, మలబద్ధకం వేరు. మలబద్ధకం అనేది పెద్దపేగుకు సంబంధించిన ప్రాబ్లం. మనం అనుకునే గ్యాస్ట్రిక్ వాడుక భాష గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసిడిటీ ప్రాబ్లం, అది రెండు వేరు వేరు. అంటే కొంతమందిలో అది హార్ట్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా అది గ్యాస్ట్రిక్ సమస్యనే అని చెప్పేసి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? హార్ట్ ప్రాబ్లం అనుకుని ఫస్ట్ సార్ దగ్గర గుండె డాక్టర్కి వెళ్తారు, అన్నీ నార్మల్గా ఉంటాయి, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గవు. అప్పుడు మనం గ్యాస్ట్రిక్ ట్రబులు డోస్ పెంచి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అడ్మిట్ చేసుకొని గ్యాస్ ఇంజెక్షన్స్ పెట్టిన తర్వాత తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఏదైనా సరే ఫస్ట్ గుండె డాక్టర్కి వెళ్ళడము సేఫ్. అంటే మీరు ఇప్పుడు జనాలకు ఎలాంటి సలహా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి వాళ్ళు బయటపడవచ్చు లేదా విధంగా చూసుకున్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఎలాంటి తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు సలహా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ అంటూ ఏం లేవండి. ఎవరికి వస్తుంది ఎవరు చెప్పలేము,
వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నయం అవుతుంది, దానికి నయం అవ్వదు అని మాత్రం గ్యారంటీ అట్లా ఏం లేదు. చాలా మందికి 90% వాళ్ళకి మెడిసిన్స్తోనే నయం అవుతుంది. కాకపోతే పేషెంట్స్లో ఉండే ఏంటంటే సింప్టమ్స్ తగ్గగానే ట్యాబ్లెట్స్ ఆపేస్తాయి, అది కాదు. దాని ఎఫెక్ట్ కంప్లీట్గా చూపించడానికి 2 మంత్స్ డాక్టర్ అడ్వైస్ ప్రకారం 2 మంత్స్ వాడిన తర్వాత అప్పుడు మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడిసిన్ ఆపాలని చెప్తారు. ఒక 1 వీక్ వాడి ఆపేస్తే దాంతో ప్రయోజనం ఉండదు. అతిక బరువు ఉండడం తోటి కూడా గ్యాస్ సమస్య అనేది రావడం జరుగుతుంది. అవును. అంటే డైలీ యాక్టివిటీస్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా మనం డైటరీ మెజర్స్ అంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసుకుంటేనే మనం వెయిట్ తగ్గుతాం. ఓకే. ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతాం. అంటే ఊబకాయం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని ఏజ్ వల్ల, ఏజ్ ఒక 40 ప్లస్ వచ్చిన తర్వాత మనం తక్కువ ఫుడ్ తీసుకున్నా ఊబకాయం వస్తుంటుంది. మన యాక్టివిటీస్ని బట్టికి, మన యాక్టివిటీస్కి, మనం తినే ఫుడ్కి మ్యాచ్ అవ్వకపోయినా కానీ ఉపకాయం వస్తుంది. కొందరికి హెరిడిటరీ అంటే జెనెటిక్గా కూడా వాళ్ళకి ఉపకాయం ఉంటుంది. సో అట్లా కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. నాన్ వెజ్ అధికంగా తినడం తోటి గ్యాస్ సమస్యకి ఏమైనా వచ్చే ఫామ్ అయ్యే అవకాశం ఉందా? నాన్ వెజ్కి గ్యాస్ సమస్యకు ఏమైనా? నాన్ వెజ్కి గ్యాస్ట్రిక్ సమస్యకి ఏం రిలేషన్ ఉండదు. కానీ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుని, రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి, ఈ స్పైస్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ అంటే జీర్ణాశయంలో పూత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రిఫ్లక్స్ డిసీజ్కి నాన్ వెజ్కి సంబంధం లేదు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం. చూసారు కదండి, ఇప్పుడు మనకు డాక్టర్ శశీంద్ర గారు చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంటి, గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత మనకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని పరిష్కార మార్గం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మీ అమూల్యమైన సమయాన్ని ప్రజలకు కేటాయించి మీలాంటి డాక్టర్స్ తోటి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.